మూసీ నది సుందరీకరణలో భాగంగా అధికారులు ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించారు. మంగళవారం మలక్పేట పరిధిలోని శంకర్ నగర్, చాదర్ఘాట్ లోని మూసానగర్, రసూల్పురా శంకర్ నగర్ లోని మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. నిర్వాసితులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడంతో చాలా మంది స్వచ్ఛందంగానే ఖాళీ చేశారు. దీంతో ముందుగా ఆ ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. కొన్ని చోట్ల వీధులు ఇరుకుగా ఉండటంతో కూలీల సహాయంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. 2 పడక గదుల ఇళ్లకు మారే నిర్వాసితుల సామాగ్రి తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల అధికారుల అత్యుత్సాహంపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోని సామాన్లు తీసుకునేందుకు కూడా టైం ఇవ్వరా అంటూ నిలదీశారు. మరికొంతమంది అయితే తాము ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఎవరన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా అధికారులు మాత్రం వెనకడుగు వేయకుండా కూల్చివేతలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మరోవైపు మూసీ బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారును ముషీరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కొందరైతే ఏకంగా ఆ కారు పైకి ఎక్కి వీరంగం సృష్టించారు. సామాన్